13 లక్షలంటే ఒక్క తారీఖు 300-400 పిల్లలు పుట్టిన ఇంత జనాలు పెరగరు. మరి ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కొత్తపేట అసలు 20 సంవత్సరాల క్రితం ఈ కొత్తపేట లేదు, ఈ రోజు ఆ కవ్వల్ లేదు, ఎవరు ఒక్క లంబడి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇంతమంది లంబడులు వచ్చా ఈ రోజు అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు, ఇంకా మా మీదనే దాడులకు దిగుతున్నారు. అయినా ఈ అధికార యంత్రం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇలా సపోర్ట్ చేసేబట్టే ఇప్పటి వరకు ఇంత జరిగినా మేము జోడిగాడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అయినా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు దాఖలు లేవు. మొన్న చెప్పులు దండేశారు, ఇప్పటి వరకు వాళ్ళ మీద అరెస్ట్ లేదు. అనుచితవాకి మహిళల మీద చేశారు, ఇప్పటి వరకు అరెస్ట్ లేదు. అంటే ప్రతి దాని మీద మా మీద దాడులు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఈరోజు మా మీదనే కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళ మీద మాత్రం ఎలాంటి ఎక్కడ కూడా పట్టినటువంటి దాఖలు లేవు. కాబట్టి మేము ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మా మీద శాంతియుతంగా ఉన్నారు. రేపటి నుంచి కూడా ఎవరు కూడా హింస మార్గంలో వెళ్ళరు. మేము వాళ్ళకు మా వాళ్ళని మేము రత్యేప క్రమంలో మేమున్నాం. కానీ మా జోలికి వస్తే నిన్న డిఐజీ తోటి నిన్న కూడా మేము మీటింగ్ సాయంత్రం 5 గంటల మీటింగ్లో కూర్చున్నాం. నిన్న కూడా మేము మాట్లాడడం జరిగింది, సార్ వాళ్ళు దాడి చేస్తే మా వాళ్ళు దాడి చేస్తారు తప్ప అప్పుడు కూడా మా దాడి చుట్టూలో పోవడానికి మా వాళ్ళు సిద్ధంగా లేరు. మేము చేసే పోరాటం గవర్నమెంట్ తోటి పోరాటం చేస్తున్నాం. వీళ్ళు నమ్ముడళ్ళు మాతోటి పోరాటం చేస్తారు. వాళ్ళ పోరాటానికి మా పోరాటానికి చాలా తేడా ఉంది. ఈరోజు వాళ్ళు ఇట్లా చే